వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు మాసం కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహగతులను గమనిస్తే కన్యా రాశి వారికి ఈ మాసం మొత్తము కూడా కుజుని యొక్క పీడ చాలా ఎక్కువగా ఉంటుంది కుజగ్రహం పన్నెండవ స్థానం ముందు జన్మరాశి ఎందు సంచారం చేయడం వల్ల కుజ బలం ఈ రాశి వారికి తక్కువగా ఉంటుంది అలాగే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు వరకు రవి యొక్క బలం ఉంటుంది ఆ తదుపరి రవి యొక్క దోషం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక మాసం మొత్తం శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అలాగే గురు రాహువులు ఈ మాసం మొత్తము కూడా ప్రతికూలంగా ఉన్నారు అనగా ఈ మాసంలో ప్రత్యేకించి ఏడిపించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే గురువు కానీ రాహువు కానీ కుజుడు కానీ ఈ మూడు గ్రహాలు ప్రత్యేకించి ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి ఉన్నాయి ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత నాలుగవ గ్రహమైనటువంటి రవిగ్రహం కూడా వీరి జాబితాలో అవి మనం నాలుగు గ్రహాలను కలిపి మనం చెప్పవచ్చు ఈ నాలుగు గ్రహాలు కలిసి కొంత బాధపడతాయి కాబట్టి ఈ మాసం గత మాసంలాగా ఉండదు కొంత మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే లాభస్థానమందు రవి యొక్క సంచారంతో మాసం ప్రారంభమవుతుంది ఇక మిగిలిన గ్రహాలు శుక్రుడు కానీ బుద్ధుడు కానీ చంద్రుడు కానీ ఈ మాసంలో కొన్ని కొన్నిసార్లు అనుకూలంగా ఉన్నా కొన్ని కొన్నిసార్లు ప్రతికూలంగా ఉన్నా ప్రధానమైనటువంటి గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలు పద్దెనిమిదవ తారీఖు దాటాక రవి కుజ గురు రాహువులు వీటి నుండి వచ్చేటువంటి విపత్కర పరిస్థితుల నుండే కొంత జాగ్రత్తగా ఉండాలి మాసం యొక్క ప్రారంభం లాగాయితూ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా అంత ఇబ్బంది పెట్టనటువంటి గ్రహగతులే ఉంటాయి ఎందుకంటే లాభమందు రవి ఉన్నారు కాబట్టి రవి ఆరోగ్యాన్ని ఇస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారు సౌభాగ్యాన్ని ఇస్తారు సంతోషాన్ని ఇస్తూ ఉంటారు అయితే ఈ రవిగ్రహం పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత కొంత వ్యయస్థానమందు ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖు లగాయితూ ఉండేటువంటి పరిస్థితులు ఆగస్టు నెలలో కన్యారాశి వారికి అంత అనుకూలం కాదు ఎందువల్ల అంటే ఒక్క శనేశ్వరుని యొక్క బలం మాత్రమే కనబడుతూ ఉన్నది మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ప్రయాణాలు చేసే విషయంలోనూ ఉద్యోగ విషయాల్లోనూ ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది చెప్పదగినటువంటి సూచన ఈ మాసం ప్రారంభంలో శుభ కార్యక్రమాలు చేయడం అలాగే ఉద్యోగరీత్యా స్థాన చలనం కలుగుతూ ఉండడము ఉద్యోగరీత్యా మనం రకరకాలైనటువంటి ప్రాంతాలను సందర్శించవలసి రావడం లాంటి అంశాలన్నీ కూడా కన్యారాశి వారిలో ఉన్నాయి అయితే ఎక్కువ ఆర్థిక నష్టం అన్నది కొంత కలగడానికి అవకాశం ఉంటుంది ఎవరినైనా మనం నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు లేదా అకారణంగా మనం ఉన్న వస్తువులు మనం పాడైపోవడము లేదా మనం కొనుక్కున్నటువంటి కొత్త వస్తువుల్ని మనం మళ్ళీ పాడైపోయిన తర్వాత బాగు చేయించుకోవడము లేదా ఏదైనా ఒక గొప్ప ప్రయాణానికి మనం ఏదైనా సన్నాహమై సంసిద్ధమై ఆ ప్రయాణాలు వాయిదా పడడం ద్వారా అక్కడ పెట్టినటువంటి ధనం నష్టపోవడము ఇలా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు అది మనకి అంతా ఉపయోగపడదు కొంత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి మనం ఎవరికైనా రుణంగా డబ్బు ఇస్తూ ఉన్నా లేదా అసలు మనం చేసేదే ఫైనాన్స్ వ్యాపారం అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మాసంలో రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే మార్కెటింగ్ కానీ సివిల్ వర్క్స్ చేసేటువంటి వారు వీరందరికీ కూడా ఈ కుజగ్రహం యొక్క ప్రతికూలత వల్ల ఏమవుతుంది అంటే కొంత ఆయా రంగాల్లో వెనకబడ్డానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ కుజగ్రహం యొక్క పీడ వల్ల శారీరక అనారోగ్య సమస్యలు అధికమవ్వడం క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎక్కువగా ఉండడం అలాగే విషపూరితమైనటువంటి జంతువులు లేదా క్రిములు కీటకాలు వాటి వల్ల మనం ఏదైనా ఇబ్బంది పాలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి కన్యారాశి వారిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాన్ని కొంతవరకు ఆ ఉద్యోగపూర్వకమైనటువంటి భయం ఉంటుంది దాన్ని కోల్పోతామేమో అనేటువంటి భయం ఉంటుంది లేదా స్థాన చలనము ఉద్యోగ మార్పు లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి వ్యాపారపరంగా ఈ మాసం అంత గొప్ప మాసంగా మనం చెప్పుకోనక్కర్లేదు ఎందుకంటే కన్యారాశి వారికి ఇది ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంటుంది అయితే శని బలంగా ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు పడ్డా కూడా మరలా తిరిగి మనం నిలబడగలుగుతాం అది గొప్ప విషయంగా చెప్పాలి మరి ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తున్నాయి మరి అనుకూలంగా ఉండే శనేశ్వరుడు అందుకనే అటు మనం అనారోగ్య సమస్యల బారిన పడితే శని కాపాడుతారు అలాగే అప్పుల పాలైపోతే మరలా శని కాపాడుతారు అలాగే అభాసు పాలైపోయి పది మంది మనల్ని వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా శని మనల్ని కాపాడుతారు కాబట్టి మనం ఇబ్బంది పడ్డమైతే మిగతా గ్రహాల వల్ల ఉందేమో కానీ మరలా బాగుపడేటువంటి స్థితి కూడా కన్యారాశి వారికి ఉంది కాబట్టి అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ నాలుగు గ్రహాలు బాగాలేదు నా రవి గ్రహం కానివ్వండి కుజుడు కానివ్వండి గురుడు రాహువు బాగాలేవు కాబట్టి ఆయా గ్రహాలకి సంబంధించినటువంటి దానాలు స్తోత్రాలు అలాగే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి రోజుల నాడు ప్రత్యేకించి నియమనిష్టలు పాటిస్తూ ఉండటం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి శని బలం పెంపొందించుకోవడానికై శనివారం నాడు ప్రదోష సమయంలో దీపారాధన చేయండి శివాలయంలో అత్యంత శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి స్వస్తి